ఇప్పుడు డాడీ ఫోన్ చేస్తారు, మాట్లాడి మొత్తం మ్యాటర్ సెటిల్ చేస్తా. మూతి మీద మచ్చ ఉన్న పిల్లదంట. వస్తాడు, ఫోన్ చేసుకో. మీ సౌండ్ మాట్లాడి ఏం రెడ్డి గారు, మీరు బాగా చేంజ్ వచ్చిందండి. ఏంటమ్మా 200 మందా గెలిసిన వాళ్ళు డబ్బులు పుడుకులు తిరుగుతున్నారా? అవును పాపమే, నాకు జాలేస్తుంది, కానీ నేనేం చేయను? ఎందుకమ్మో నన్ను ఇంత అందంగా కొన్నావు? ఎంతమంది చేస్తారు ఇలా? ఊళ్ళో నాకున్న డిమాండ్ అండి. నానా చెప్పారు కదా, అచ్చం సాగసంగా ఎందుకు అంతలా నవ్వుతున్నారు? ఫోన్ కాల్ అబద్ధమే, కానీ నాకున్న డిమాండ్ మాత్రం నిజం. నిజమే నిజమే, ఆ ఫోన్ మోగపోయి ఉంటే నేను నమ్మేసేవాడిని. నందు, ఇవాళ మహాలక్ష్మి ఎందుకు కాలేజ్ రాలేదు నీకు తెలుసా? తెలీదు. మహాలక్ష్మి విషయం వదిలేరా, వాళ్ళ నాన్న తెలిస్తే పెట్రోల్ పోసి తగల పెట్టేస్తాడు. రే, పెట్రోల్ కంటే ప్రేమ పవర్ఫుల్ రా. నువ్వు సోచ్ చెప్తా మాని ఫస్ట్ మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో కనుక్కో. రే, మనం ఎంత ప్రయత్నించినా మహాలక్ష్మి ఎందుకు రాలేదో తెలుసుకోలేమరా. నేను తెలుసుకుంటాను. ఎలా? మాట్లాడరే. ఫోన్ తీయాలిగా మాట్లాడాలంటే తీయనివ్వండి. హలో అమ్మా, దైవ సహాయం ప్రిన్సిపాల్, పాప రాలేదే అమ్మా. పని ఉండి బయటికి వెళ్ళిందండి. పని మీద బయటికి వెళ్ళింది అంటాయా? ఏ పని మీద వెళ్ళిందో కనుక్కోండి. పనులు కూడా ఎలా చెప్తారయ్యా? మీరు అడిగితే చెప్తారు కదా. అమ్మా, ఏ పని మీద వెళ్ళిందమ్మా బయటికి? సుధీర్ అనే కుర్రాన్ని కలవడానికి భీమిలి వెళ్ళింది. సుధీర్ అనే కుర్రాన్ని కలుసుకోవడానికి భీమిలి వెళ్ళిందంట. నువ్వు ఇక్కడి నుంచి అర్జెంటుగా వెళ్ళకపోతే నేను కాలిపోతాను. ప్లీజ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. వాటర్. సహాయం సార్, సహాయం సార్. మీరు ఏడుస్తున్నారా? ఇది ఏడుపు కాదు బన్నీ, రోదన, మనోవేదన, ఆర్తనాదం. ఏంటయ్యా వాడా తిట్లు? వాడికి నోరు ఎలా వచ్చిందయ్యా? అవును బన్నీ, వాడు తిట్ల తిట్లకు మనిషిన్న వాడు ఎవడైనా ఊరేసుకొని చచ్చుండేవాడు. ఇతను ప్రిన్సిపాల్ కాబట్టి బతుకున్నాడు, కానీ అదే ప్యూన్ అయితే ఎప్పుడో చచ్చుండేవాడు. నిజం బన్నీ. సార్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నా వల్లే కాబట్టి నాకు టీసీ ఇచ్చింది సార్. ఏ ప్యూన్, నీళ్ళు కొట్టాయా? కాలిపోయాను రా. ఇదిగో కొమ్మండి. నువ్వే చేసావా? యాస్, మనమే. నీ మొహన్లా మాడిపోయి ఉంటే డౌట్ వచ్చి అడిగానులే. హలో, నువ్వు ఎప్పుడన్నా తిరుపతి వెళ్ళావా? నంబర్ ఆఫ్ టైమ్స్. వెంకటేశ్వరం చూసావా? నంబర్ ఆఫ్ టైమ్స్. ఆయన ఏ కలరు? బ్లాక్. మందే కలరు? బ్లాక్. ఎవరెవరు బ్లాక్? నువ్వు వెంకటేశ్వర స్వామి. ఆపకుండా స్పీడ్ గా చెప్పు. నువ్వు వెంకటేశ్వర స్వామి, 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 నువ్వు వెంకటేశ్వర స్వామి. మరి అలా చూస్తా ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రసాదం తిని అక్కడ దక్షిణ ఇచ్చి వెళ్ళిపోయా. సంపాదించడానికి అవి పెట్టెలు. పట్టలా? కాదు, కట్టలు. లక్ష్మి కోసం డబ్బులు సంపాదించడానికి మలేషియా వెళ్ళా. తన్ను పెళ్లి చేసుకోవడానికే మన ఊరొచ్చా. అందుకే రా పొద్దు నుంచి లక్ష్మి గంతలేస్తుంది. గంతలేస్తుందా? మరేదే ఏంటి, మీరంటే ఆవిడకి బాగా. అందుకే వచ్చిన సంబంధం వల్ల చెడగొడుతుందని వాళ్ళ టెన్షన్ పడుతున్నాడండి. ఎవడో మంచి ముహూర్తం చూసుకుని వాళ్ళ నాన్నగారు కలవండి. ఖచ్చితంగా లక్ష్మి మీకే పెళ్లి చేస్తా. లక్ష్మి చేసుకునేవాడు ఎలా అనుకుంటున్నావారా? మన చేతులు ఏదో ఒకటి పెడతాడు. అబ్బా, లక్ష్మి చేసుకోబోయేది ఈయన. నమస్కారం. మీ అమ్మాయి లక్ష్మి.
మదన్ గారి మీద మనసు పడింది. ఆడేవాడు వాడే వీడు. నాది ఊరే. ఆ విషయం మీకు చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. మీది నాది ఒకటే కులం, ఆ విషయం మీకు చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. మలేషియా వెళ్ళి కోట్లు సంపాదించాను, ఆ విషయం మీకు చెప్పక్కర్లేదు. వచ్చే శ్రావణ మాసం మంచి ముహూర్తాలు ఉన్నాయంట. మీరు గనక అంటే లక్ష్మి మెళ్ళ మూడు ముళ్ళు తర్వాత మీకు చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. మీరు తప్పకుండా మీ అమ్మాయిని ఈడికి ఏం చేస్తారని మీరు నాకు చెప్పక్కర్లేదు, నాకు తెలుసు. నోర్మై నోరు ముయ్యాలా అంటే ఆ రాముగడికి ఇచ్చేద్దామనే తెలీదు బన్నీ. సార్, మియాపూర్లో ఉన్న ఒక స్థలం ఇండియన్ బ్యాంక్ తాకట్లో ఉంది, అది రేపు వేలం పాటకు వస్తుంది. ఆ స్థలంలో గ్రౌండ్ వాటర్ రిసోర్స్ చాలా ఎక్కువ ఉందండి సార్, అది మనం తీసుకుంటే మంచి మినరల్ వాటర్ ఫ్యాక్టరీ ఒకటి పెట్టుకోవచ్చు. తీసుకుందాం. తీసుకోవచ్చు సార్, కానీ చాలా కంపెనీలు కాంపిటీషన్కి వస్తున్నాయి. హౌ మెనీ కంపెనీస్ ఆర్ అటెండింగ్? మెనీ కంపెనీస్ సార్, లైక్ పార్లే, బిస్లరీ, గంగాజల్ అండ్ అదర్ కంపెనీస్ సార్. ప్రియా అండ్ కంపెనీ ఆ వేలం పాటకి వస్తుంటే ఎవరు రారు, డోంట్ వరీ సార్. మీరు చెప్పిందే కరెక్ట్ సార్, మీరు వస్తున్నారని తెలిసి ఒక్కటి రాలేదు చూసారా, రండి సార్. సార్ ఇంకా మీకు ఎదురు తిరిగే మగవాడే లేడు సార్. నమస్కారం ముద్దు కృష్ణ గారు. పెళ్ళం పిల్లలు బాగున్నారా? ఆ బాగున్నారు. అవును, మొన్న నేను పంపించిన డబ్బు అందిందా? ఏం డబ్బు? నాకు ఫోన్ చేయలేదండి మీరు. ఫోన్ ఏంటి? ఓ ఓకే ఓకే సార్. సార్ వాడికి నాకు ఎలాంటి కనెక్షన్ లేదు, మన ఇద్దరి మధ్య ఫిట్టింగ్ పెట్టాలని చూస్తున్నాడు. కూర్చో. అలాగే సార్. సర్వే నంబర్ 39, 8 ఎకరాల ఖాళీ స్థలం. బ్యాంకు వారికి చెల్లించవలసిన అప్పు మరియు వడ్డీ కొరకు వేలం వేయబడుతుంది. బ్యాంకు వారి పాట అక్షరాలా 30 లక్షలు. 40 లక్షలు. 50 లక్షలు. డెబ్బై ఐదు లక్షలు ఒకటోసారి, 75 లక్షలు రెండవసారి, 75 లక్షలు మూడవసారి. రే, ఈ బిజినెస్ లో నాకు 25 లక్షలు లాస్ అయినా ఐ డోంట్ కేర్. నువ్వు అన్ని ముసుకునేలా చేశాను. మిస్డ్ కాల్ ఇచ్చినంత ఈజీ కాదురా బిజినెస్ అంటే. ఇదిరా బిజినెస్. గురు సార్, నేను బస్సులోనే బ్లాక్ టికెట్లు అమ్మిన కంత్రి నా కొడుకుని. మీరు మాట్లాడే 25 లక్షలు దొబ్బించుకున్నారు, నేను మాట్లాడకే 25 లక్షలు దొబ్బేశాను. ఇది సార్ బిజినెస్. మీరు తీసుకున్న ఈ స్థలం ఎవరిదో కాదు, ఎప్పటి నుంచి అమ్మలేకపోయిన మా నాన్నగారి స్థలం. ఆయన బాధ చూడలేకే భూమి కింద వచ్చే నీళ్లున్నాయని, బంగారం ఉందని పేపర్లో కొంచెం గ్యాస్ ఇచ్చాను. అలా చూడండి ఆయన ఎంత హ్యాపీగా సంతకాలు పెడుతున్నాడో. ఆయనే మా నాన్న, మై డాడీ. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? మాకు 25 లక్షలు బొక్కని మనం బుక్ అయిపోయావు సార్. ఎవరు రానప్పుడే అర్థం చేసుకోవాల్సింది ఈ ఏరియా చాలా వీక్ అని. ఓ ఎవరు రాంది అందుకనే సార్. అయ్యా సత్య ప్రమాణంగా చెప్తున్నాను, ఈ వల్ల నేను మీకోసం ఇస్తారలేదు, మీరే వచ్చి పడ్డారు. ఇంతవరకు జరిగింది కుట్ర, ఇప్పుడు జరిగింది విధి. బాయ్ ముద్దు కృష్ణ. హలో బాబు, చిన్న డౌట్. చేతిలో ఫోను చెవిలో ఫోన్ ఒకటేనా? ఇది STD, ఇది ISD. ఫూల్. నేను చెప్పానా? బాబా
बीड़ू उधर देख सुपर फिगर क्या मस्त है చికాకు పెడుతున్నాడు తెలుసా మనసులో పెద్ద టైటానిక్ హీరో ఉన్న ఫీలింగ్ టైటానిక్ ఓడ మునిగినట్టు వాడిని ముంచేస్తాను చూడు ఏమైందిరా లేదురా క్లాస్ లో ఆయన తెగ రగడ చేస్తున్నాడు ఇక మీద ఆయన పాఠాలు అవి చెప్పలేడు ఇష్టం వచ్చినట్టు మీరు ఎగ్గొట్టచ్చు ఎలారా ఎలాగా ఆ ప్రొఫెసర్ ఉన్నాడే ఒక లూజు పార్టీ అమ్మాయిలు మాట్లాడితే చాలు ఏం కావాలన్నా చేస్తాడు కంప్యూటర్ లో డయానా అని ఒక అమ్మాయి ఉందని అబద్ధం చెప్పాను ఆ డయానా నేనేరా దుర్మార్గుడా పక్కనే కూర్చొని చాట్ చేసి వాడిని ముంచి పారేస్తాను ప్రొఫెసర్ రారా ఏయ్ ప్యారికి రంగి ఏ సపన ఏ ముక్కడా ముక్కడా ఏయ్ ఎక్కడరా సొట్టనూరు మ్యాథిస్ గాడు పేరు చూడు మ్యాథిస్ అంటే అగర బత్తిస్ లాగా ఎట్టంటే అల్లి కాల్తో కొబ్బొత్తుల మీద పడుకోబెట్టాలి వారి బాల రాలేదు ఏయ్ ఎవత్మే నువ్వు జగన్మోహన్ సినిమాలో కురిదేలాగా వన్ స్టెప్ బ్యాక్ బ్యాక్ ప్లీజ్ వాడి కోసం నేను పెట్టేటువంటి ఇప్పుడే కంప్యూటర్ మీద టచ్ చేస్తాను డయానాని పట్టుకుంటాను ఓహ్ మై డియర్ డయానా నా ప్రేమ మైనా నీకున్నాడా నాయన సారీ తప్పుగా అనుకో ఒక స్వీట్ హార్ట్ లవ్వర్స్ కి డిస్టర్బెన్స్ ఎవరో నీకు తెలుసా ఈ ఫాదర్ డాగ్సే నో నైనా మమ్మీ ఫ్రమ్ చైనా హర్ నేమ్ ఇస్ యంగ్ మమ్ చంగ్ నా డార్లింగ్ నుంచి ఆన్సర్ వచ్చేసింది అయ్యో ఈ గుడ్ న్యూస్ చెప్పడానికి ఆ సొట్టనూరు గారు రాలేదే ఇప్పుడు మీరేం చేస్తున్నారు నేనా నా గురించి చెప్పాలి అంటే అస్సలు కంప్యూటర్లే సరిపోవు ఇండియాలో ఉన్న వ్యాపారస్తులందరినీ నేనే తయారు చేసి పంపించాను అంతెందుకు ఇంత పెద్ద రామచంద్ర యూనివర్సిటీ నన్నే నమ్ముకుంది దియర్ ఆ ఫౌండర్ గద్దమ్ముకున్నాడే నన్ను నమ్ముకునే ఈ యూనివర్సిటీ రన్ చేస్తున్నాడు సంవత్సరానికి 40 మంది ఎంబీఏ స్టూడెంట్స్ ని నేనే తయారు చేసి పంపిస్తుంటాను అసలు ఈ ప్రొఫెసర్ డేనియల్ లేడంటే ఇండియాలో బిజినెస్ కుంటుపడిపోతుంది మీ వంటి మేధావి కోసం ఎదురు చూస్తున్నాను మీ వంటి వ్యాపారవేత్తనే నేను పెళ్లి చేసుకోవాలని కలలు కంటున్నాను ఐ లవ్ యు సక్సెస్ గ్రౌండ్ సక్సెస్ ఎక్కడరా మ్యాథిస్ గారు నేను డయానాని పట్టుకోలేనా ఆ అమ్మాయిని పడగొట్టం నా బల్ల కాదా ఇప్పుడు అది నా కోళ్ళ కింద సరెండర్ ఇచ్చిన లైఫ్ జాలిలో జంకానా ఇది వదిలిపెట్టకూడదు మై డియర్ డయానా టుమారు 8 గంటలకి మనం మౌస్ చేసుకునేది సారీ లవ్స్ చేసుకునేది రేపు ఈ టైటానిక్ తలకాయ గారి క్లాస్ ఎన్నింటికి 11 గంటలకు రేపు 11 గంటలకు ఏమేం ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకోవాలో మీరు ఫిక్స్ చేసుకోండి ఓకే వాడు క్లాస్ రాకుండా నేను చూసుకుంటాను జస్ట్ ఎంజాయ్ థాంక్ యూ ఎంజాయ్ 11 ఇంటికి ఓ 11 o'clock నాకు స్పెషల్ క్లాస్ ఉంది కదమ్మా కాలేజీ పాఠం ముఖ్యమా లేక ప్రేమ పాఠం ముఖ్యమా నాకు ప్రేమ పాఠాలే ముఖ్యం కాలేజీ పాఠాలు కన్ఫ్యూజ్ మై డియర్ డయానా షార్ప్ 11 o'clock ఐ హియర్ బై డార్ సక్సెస్ రాయ్ ఆంజనేయుడు గుండె చెలుస్తే శ్రీరాముడు కనిపిస్తాడు నా గుండె చెలుస్తే నా మరదలు మహాలక్ష్మి కనిపిస్తుందిరా ఈ శ్లోగన్ అక్కడ చూడు కింద చూడమ్మా దుర్మార్గుడు ఇలాంటి వాడిని ఏం చేసినా పాపం లేదురా ఎగ్జాక్ట్లీ లవ్ చేసినా పాపం లేదమ్మా అది ఈ జన్మలో జరగదు పోయిన జన్మలో కూడా ఇదే మాట అన్నట్టు గుర్తు ఇప్పుడు చెప్పరా నీకు కన్న పిల్ల కావాలా కన్న తల్లి కావాలా నాకు నీ ప్రాణం కావాలరా నా ప్రాణమే మా లక్ష్మిరా మహాలక్ష్మి నాకు శుభం కార్పడిందో నాకు శుభం కార్పడిందో ఏమైందమ్మా నన్ను బావని విడదీయడానికి ఒక విలన్ ప్రయత్నిస్తే
బావా హీరోలా వచ్చి వాళ్ళందరినీ చిత్త చిత్త చేశాడు. పాపం ఆ విలన్ గాడిని పాము కరిచింది. చచ్చాడు. మాకు శుభం కార్ పడేండా. మళ్ళీ మొదలు పెట్టిందిరా బాబు. ఏమే నీకెన్నిసార్లు చెప్పాను ఆ కేబుల్ కనెక్షన్ తీసేసి వీడియో క్యాసెట్లన్నీ బయట పారేయించమని. ఆ పాత క్యాసెట్లు చూసి చూసి దీనికి పిచ్చి బాగా ముదిరిపోయింది. తగ్గాలంటే నాకు బావకి వెంటనే పెళ్లి చేయండి. మరి రోజు నువ్వు పెళ్లి పెళ్లి అని కలలు కంటున్నావు. చిట్టి చిట్టి పూలకింత చిత్రంగా తనుగంత చేసావో నాలో గోరంత గిలిగింత ఉంటే నువ్వు నా చంత జన్మంత కేరింత. లేదు పెళ్ళైన తర్వాత కౌగులించుకుంటాను. నువ్వు పెళ్ళైన తర్వాత కౌగులించుకో. నేను